నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ అనేటైన చిట్కనే లెక్కుంటే మోడీ సార్ బొటనే లెక్కుంటాడు. ఎట్టుంటాడు? బందోబస్తు ఉంటాడు. నీ లెక్క పొద్దుకోటి పొద్దుగాలోటి మాట్లాడాడు. పొద్దుగాల 6 గంటలకు లేతే రాత్రి 12 దాకా పేద ప్రజల కోసం ఆలోచించుండు. పొద్దుగాల లేతే మా అక్క చెల్లెళ్ళు చెంబట్టుకొని చెరువు కట్ట కొట్టే ఇజ్జత్ మానం పోతుందని ప్రతి పేద ఆడపడుచుకి ఇంటి ముంగట బాత్రూమ్ వచ్చింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం 9,000 రూపాయలు ఇచ్చింది. 3,000 ఇచ్చిండు కేసీఆర్ బాత్రూమ్ కి. 3,000 కేసీఆర్, 9,000 నరేంద్ర మోడీ గారి. ఇక కింద రోడ్ వేసిరు సీసీ రోడ్డు. మీ గల్లీలో వేసినటువంటి సీసీ రోడ్లు ఉన్నాయి. ఒక సీసీ రోడ్ వేస్తే 1,00,000 రూపాయలు అయితే 90,000 రూపాయలు ఎంఆర్ఈజీఎస్ పథకం కింద నరేంద్ర మోడీ గారు ఢిల్లీకి వెళ్ళి ఇచ్చారు. బాత్రూమ్ మాది, సీసీ రోడ్ మాది. ఇక్కడ చెట్టు పెడితే 400 చెట్లకు ఒకళ్ళని చెప్పున నీళ్లు వేసినందుకు ఆ నీళ్లు వేస్తాయన కూడా పైసలు ఢిల్లీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తుంది. సార్ చెప్తాడు, చెట్లు పెరగాలి, కోతులు పోవాలి. ఎందుకు వచ్చినాయి కోతులు? నీ పుణ్యమానే వచ్చినాయి. నువ్వు కొండంగలాగుండి కాపాడుతావని నీ కోటేస్తే నువ్వే పెద్ద కోతిపోయి మమ్మల్ని మింగుతున్నావు సారు అని చెప్పి చెప్పాలి. ఇంకా కొండ కట్టుకొని 60 మంది వచ్చిండ్రు. వచ్చిండా సారు? అంతకంటే ఎక్కువ పని ఏముంటది ఆయనకు? మా దగ్గర ఆయన నియోజకవర్గంలో తూప్రాన్ దగ్గర మాసాలపేట అనే ఊర్లో బడికి పోతున్నటువంటి పిల్లల మీదకి వెళ్ళి రైలు పోయింది. 23 మంది ముక్కు పచ్చలేరని పిల్లలు చచ్చిపోయారు. కనీ చూసినందుకు రాలేదు సారు. ఇగో ఇది సారు మనసు. సారు కట 1,200 మంది చచ్చిపోతే కళ్ళకి రక్తం వచ్చిందంట. లోపల కూర్చొని సంతోషపడ్డాడు. ఏం చెప్పిండు? నేను నా ముసళ్ళు ఇద్దరమే ఉంటామని చెప్పిండు. నా కొడుకు రాడు, నా బిడ్డ రాడు అని చెప్పిండు. నేను నా ముసళ్ళు ఇద్దరమే ఉండి తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటా అన్నాడు. ఇలా ఎడికెళ్ళి వచ్చినాయి ఈ గంగులలు, ఆ ఎర్రబెల్లిలు, నల్లబెల్లిలు, రేప మాప మోతుకుపల్లిలు అన్ని ఆడికే పోతున్నాయి. ఎవరి ఎర్రబెల్లి, నల్లబెల్లి, మోతుకుపల్లి? యాడున్నారు వీళ్ళు? మేమంతా జై తెలంగాణ అన్నప్పుడు గుత్పకట్టలు పట్టుకొని మా మీదికి వచ్చిన దొంగలు వీళ్ళంతా. ఇలా కేసీఆర్ పక్కన కాళ్ళు ఉండాలి. రఘునందన్లు, రాజేందర్లు, జై తెలంగాణ అన్నోడు, నిజాయితీ ఉన్నాడు, ఉద్యమం కోసం జైలు పోయినాడు. ఇలా సారుకు నచ్చుతలేడు. ఎందుకు? వెన్నెముకున్నోడు సారు పక్కన ఉండొద్దు, నిజం మాట్లాడేటోడు సారు పక్కన ఉండొద్దు, సారు ఇది తప్పు అని చెప్పేటోడు సారు పక్కన ఉండొద్దు. వెనకడికి ధృతరాష్ట్రుడు కూడా గిట్లే ఉంటుండే సభల. వెనకడికి రాజుల సభలు చూస్తే మీరు వింటారు కదా, రాజు లోపలికి వస్తుంటే ఇక అందరు లేచి, మంత్రులందరూ లేచి జీతం ఇస్తాడు కాబట్టి మంత్రులు అయితే అనాలి, రాజాది రాజా అంటారా? చప్పట్లు కొడుతూనే ఉంటారు, పొగుడుతూనే ఉంటారు. ఇలా కేసీఆర్ గారికి అట్లా పొగిడితే మంచిగా అనిపిస్తుంది. సార్ నువ్వు ఇంద్రునివి, సార్ నువ్వు చంద్రునివి, సార్ నువ్వు ఇట్లాంటి ఎంత అందంగా ఉంది, సార్ నువ్వు ఇట్లాంటి ఎంత అందంగా ఉంది, ఇట్లా మాట్లాడి సార్ను పొగిడితే అబ్బా నిన్ను చూడు, నీ అందాన్ని చూడు అంటే సార్కి నచ్చుతుంది. సార్ గరీబ్ వాళ్ళకి ఆరోగ్యశ్రీ వస్తలేదు, దవాఖానలలో శరీరం చేసుకుంటలేరు, తెల్ల కారటి ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇక నేను కరోనా మంత్రి ఉన్నా, ఆరోగ్య మంత్రి ఉన్నా, దవాఖానలో పొంటి తిరుగుతా అంటే వాడు పేపర్ రోజు రాజేందర్ బొమ్మ ఎత్తుండే ఇంద్రబాయ్, వీడు నాకంటే పెద్ద లీడర్ అవుతాడా? ఇగో ఇది సారు కుళ్ళు. కడుపును వచ్చింది, దవాఖానా పోవాలి, పేదలను పట్టించుకుంటలేరు, కరోనా వస్తుంది, భయపట్టి ప్రజలు చచ్చిపోతుంటే 4 సార్లు దవాఖానా పోయిండు. కొన్నిసార్లు ఆ జమునక్క భయపట్టి నువ్వు అన్నే బంగ్లాలో పడుకో, ఇంటికి రాకున్నది కరోనా తెత్తవేమో పోరగాళ్ళకని, అయినా భయపడకుండా పేద ప్రజలకు కరోనా వచ్చిన రోజు ఆరోగ్య శాఖ మంత్రి ఉండి దవాఖానకు తిరిగిండు. సారు గిసొంటి నత్తాయి. సారు బొమ్మ తప్పితే కనబడద్దు, సారు బొమ్మ తప్పితే ఇంకోటి కనబడితే సారు కష్టమవుతుంది. నేను చాలా సార్లు అడిగిన సార్ని, సార్ నువ్వు చూడసక్కంగా ఉంటావు, నీ రూపం అందంగా ఉంటుంది, నిన్ను చూస్తే పోరలందరూ సంతోషపడతారు, ఇంకా కూపన్ కార్డు అరుగుతున్నారు మా అక్కలు. ఏమడిగినాం? 7 ఏళ్లకోలే కూపన్ కార్డు ఈసారు, కూపన్ కార్డు ఈసారంటే నేను దుబ్బాకలో గెలిచిపోయి వెళ్ళి పెడితే కానీ కూపన్ కార్డు రాలేదు. కూపన్ కార్డు కొత్తది ఇస్తే దాని మీద మోడీ సార్ బొమ్మ వేయాల్సి వస్తుంది అని సారు కొత్త కూపన్ కార్డులు ఇవ్వలే, కూపన్లు ఇచ్చిండు మొన్నటి దాకా. ఎందుకు సార్కి ఇంత భయం? నేను ఆఖరికి ఒక రోజు అన్నా మా దుబ్బాక సభల, సార్ ఎవ్వరూ ముఖం వద్దు, నీ ముఖం చూడసక్కంగా ఉంటుంది, ఆ కారటి మీద నీ ముఖం పెట్టు, ఎప్పుడైనా రాత్రి పోరం నిద్ర పోకపోతే అవ్వ తీసుకుపోయి అరే ఈ బొమ్మ చూడు అంటే ఆఖరికి భయపెట్టే పోరం నిద్ర పోతారని చెప్తాను. అట్లా చెప్తే కూడా సార్ కూపన్ కార్డు ఇవ్యలేదు. మొన్న కొట్లాడంగా వచ్చినాయి. ఇక 2,000 పింఛను, ఇలా 2,000 పింఛన్ గురించి చెప్తున్నారు. పింఛన్ వస్తుందక్క? రాజేందర్ అన్న గెలితే పింఛన్ రాదు, పువ్వు గుర్తోడు గెలితే పింఛన్ రాదు. తడికెళ్ళి వస్తున్నాయి పైసలు, తోటపల్లికెళ్ళి వస్తున్నాయా, జయదేవ్పూర్ ఫామ్ హౌస్కి వెళ్ళి వస్తున్నాయా? మనం పన్ను కడితే దాంట్లోకి వెళ్ళి పింఛన్ వస్తుంది. కాబట్టి రఘునందన్ గెలితే పింఛన్ రాదు, రఘునందన్ గెలిచిండు, దుబ్బాకల పింఛన్ వస్తుంది. బండి సంజయ్ గెలితే పింఛన్ రాదు, బండి సంజయ్ కూడా గెలిచిండు, పింఛన్ వస్తుంది. మా చెల్లె అమెరికాకి వెళ్ళి వచ్చింది కవితమ్మ. ఈ బతుకమ్మలు ఎవరికి తెలివై? చెల్లె అమెరికాకి వెళ్ళి వచ్చి కిటికీ దించి జరని గుణకపూలు చల్లుకుంటా పోతే గుణకపూలు తంగేడు పూలు వచ్చినాయంట. ఇక ఆమె వచ్చి మనందరితోటి బతుకమ్మలు ఆడించి నానిపోయి నిజామాబాద్లో గెలిచింది. ఆమె జీతం 4,00,000. ముసలి ముసలాడు అందరు పోయినరు.
2000 పింఛను ఇమంటే ఇంటికి ఒక్కలకే ఇస్తామని కానూన్ చెప్తాడు. ముసలి వేడుతుంది మా ముసలాయన బాగలేడు బిడ్డ, ముసలాయన కూడా పింఛను ఇప్పిమంటాడు. సార్ ఏమంటాడు, కాదు కాదు ఇంటికి ఒక్కలకే ఇస్తా అని చెప్తాడు. మీరు కూడా అడగాలి సార్, ఒక ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, 500,000 జీతం తీసుకుంటుండు. ఎంత? 500,000 జీతం తీసుకుంటుండు. మా కొడుకును అమెరికాకి వెళ్ళి తెచ్చుకుని మంత్రిని చేస్తా అన్నాడు, ఆయనకు 400,000 జీతం పోతుంది. కొడుకు ఎట్లితావని అల్లుడు కొట్లాడిండు, వాణ్ణి మంత్రిని చేసిండు, వానికి 400,000 జీతం బాయ్. ఇంటికి ఒకటే నయమైతే ముసలిదానికి పింఛను ఇస్తే ముసలానికి ఇవ్వకపోవడం కరెక్ట్ అయితే ఒక కేసీఆర్ ఒక్కడే ఆ కుర్చీలు ఉండాలి, మిగతాళ్ళంతా రాజీనామా చేయాలి. నీ ఇంటికో కానూను, నీ ఇంటికో కానూను, నీ బిడ్డకో కానూను. మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఉద్యోగాలు రావు. కానీ నిజామాబాద్ లో గిరే జీన్ పాయింట్ పోరగాళ్ళు గదే రబ్బర్ చెప్పులో కొడితే మా చెల్లె నోటిచ్చి ఇంటికి పంపించారు. ఏడాది కాలే నాయన నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు, నాయన నాకు ఉద్యోగం లేదని చెల్లె ఎడితే తీసుకొచ్చి ఎమ్మెల్సీని చెప్తే ఆమెకు 400,000 జీతం, నీకు 500,000, కొడుకు 400,000, అల్లునికి 400,000, బిడ్డకు 300,000 అయిపోయినాయి. కనుక వాడు ఫోన్లు పట్టుకుని తనుకుంటాడు సంతగాడని సడ్డకుని కొడుకు. వాడు చెప్పిండంట, ముసలాడా ముసలాడా కొడుకు ఇచ్చినావు, బిడ్డకి ఇచ్చినావు, అల్లునికి ఇచ్చినావు, నువ్వు మంచిగా ఉన్నావు, మరి వారి నా సంగతి ఏంది? నాకు ఇయ్యలేదు అనుకో, ఎప్పుడన్నా 2 గోళీలు ఇచ్చాకాడ వారి 4 వేసినా అనుకో, ఇక బొద్దుగాల లేవరో వారిని బెదిరించిందంట. వీరింట్లో మనవాడు సడ్డకుని కొడుకుని సంతలో పెట్టుకుంటే వీడికి ఇట్లా చెప్తుందని వానికి కూడా ఎంపీ పదవి ఇచ్చిండు సారు. ఏమిచ్చిండు? 400,000 అని జీతం. ఎంత? ఇంట్లోకి 5 వచ్చి రాళ్ళు ఇంట్లోకి మొత్తం లెక్క పెడితే 1,900,000 ఎత్తుకపోతురు నెలకి. మనకెంత ఇవ్వమంటున్నాం? ఎంత ఇవ్వమంటున్నావు? 2,000 ఇవ్వమంటున్నాం. ముసలవ్వకు 2 ఇస్తే ముసలాయనకు 2 ఇవ్వమని చెప్తున్నాం. ఈ 2,000 ఎన్ని పంచాయతీలు అనుకున్నావు? ఇక ఆ ముసలవ్వ దసరా వచ్చింది, బతుకమ్మ వచ్చింది, మన్మరాలతో గౌరు కొనిస్తామని అది బొట్లే దాచిపెట్టుకుంటుంది. ముసలాడు పొద్దంతా తిరిగి వస్తాడు, ఊర్లో ఏం దొరకకుండా దొరకకుండా అన్ని కిరాణా దుకాణాలల్లో చిన్నవి పెద్దవి పొడుగు అన్ని దొరుకుతున్నాయి. అక్క దొరుకుతున్నాయి కదా. ముసలాయన పొద్దంతా పనిచేసి వచ్చి ముసలిదాన్న 200 ఇయ్యే అట్లా పోయొస్తా అంటాడు. ముసలమ్మకేమో మన్మరాలు వస్తుందని బాధ, ఇది 200 ఇయ్యేది. ఇటువంటి చూసి 2 గుద్దే ఆయనతో బొడ్లున్న సంచేతుకపోతాడు. మన పక్కన రామకృష్ణాపూర్ ను దత్తత తీసుకున్నాడు బండి సంజయ్ గారు. ఏమైనా తచ్చడు మట్టి పోసిందా? రూపాయి పని చేసిందా? చేసింది చేసింది, ఒక్క పని మాత్రం చేసిండు. ఏం చేసిందంటే పెట్రోల్ ధర మాత్రం 110 రూపాయలు చేసిండు, డీజిల్ ధర మాత్రం 100 రూపాయలు దాటిచ్చిండు, గ్యాస్ సిలిండర్ ధర మాత్రం 1,000 రూపాయలు చేసిండు. చెల్లే చేయలేదా? 1,000 రూపాయలు చేసిండు సిలిండర్ ధర. మరి ఈటల రాజేందర్ గారు బీజేపీ బురదలో దిగి నాకు మాత్రం బురద అంటద్ది అంటాడు. మరి చెప్పాలి కదా, నిన్ను గెలిపిస్తే ఇది బీజేపీ పార్టీ 1,000 రూపాయలకు పెంచిన సిలిండర్ ధర తక్కువ చేస్తా అని చెప్తుండ రాజేందర్. పోనీ రాజేందర్ గారు పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గిస్తా అని చెప్తున్నారా ఎక్కడన్నా? ఇలా టీఆర్ఎస్ పార్టీ మేమేం చెప్తున్నాం చెల్లే? 200 పెన్షన్ ను 2,000 రూపాయలకు పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? ఇలా మా అవ్వకు 10 కిలోల బియ్యం వస్తున్నాయి, 2,016 రూపాయలు వస్తే మా అవ్వ ధైర్యంగా ఉంటలేదు? కోడలి పిల్ల మంచిగా చూసుకుంటలేదు? ఇప్పుడు ఇలా ఏమంటుంది మా అవ్వ? ఏటేటో వేస్తే మా అవ్వ అంటే నా పెద్ద కొడుకు కేస్తా, కారు కేస్తా, కేసీఆర్ కేస్తా అంటున్నది. బీజేపీలో దీనిలో 2 పైసలు కూడా లేదు, ఉత్తమాటలే. మరి ఇలా మొన్న ఎప్పుడో ఈటల రాజేందర్ గారు అంటుండు కేసీఆర్ గారికి మానవత్వం లేదట. నేను చెప్పిన అయ్యా రాజేందర్ గారు వీణవంక కాడ పోయి మా అవ్వని అడుగు, నెల నెల 2,016 రూపాయలు తీసుకున్న పెన్షన్ తీసుకున్న మా అవ్వని అడుగు కేసీఆర్ గారికి మానవత్వం ఉందా లేదా చెప్తాను. లేదంటే నిన్న కాక మొన్న బిడ్డ పెళ్లి చేసి 116 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కునందుకున్న మా అక్కని అడుగు కేసీఆర్ గారికి మానవత్వం ఉందా లేదా చెప్తారు. లేదు మా హుజూరాబాద్ లో జమ్మికుంట సర్కార్ దవాఖాన్లో కరీంనగర్ దవాఖాన్లో కాంపుకు పోయి కేసీఆర్ కిట్టు 12,000 రూపాయలు తెచ్చుకున్న మా చెల్లెని అడుగు కేసీఆర్ కు మానవత్వం ఉందో లేదో చెప్తారు. అవునా కాదా? ఇవి ఉన్నాయా? ఎప్పుడన్నా ఎప్పుడన్నా అడవిలో పెళ్లి పెట్టుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లా తెలుగుదేశం గవర్నమెంట్ లా 10 రూపాయలు ఇచ్చిందా? లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ లా మన బిడ్డ కోడలో కాంపుకు పోతే ప్రైవేట్ దవాఖాన్లో 40,000 రూపాయలు తీసుకుందరు. ఇలా రూపాయి ఖర్చు కాకుండా ఉల్టా పైసలు ఇచ్చి 12,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ దించలేమా? నేను మొన్నెక్కడో గిట్లే మాట్లాడినా, ఒక అవ్వన్నది సారు అన్ని మంచిగానే చేసిండు కేసీఆర్ సారు,
పిల్ల పెళ్లి పెట్టుకుంటే 100,000 రూపాయలు ఇచ్చాడు, బాగానే ఉన్నది. తొలిసూరి కాన్పు తల్లిగారే చేయాలి, కాన్పు కూడా కేసీఆర్ సారే చేపించిండు, ఇక గాయత్రి 21 దినం చేయమని రాదంటుంది. చేయమనాలా వద్దా వద్దంటున్నారు. అయితే నేను చెప్పిన అవ్వకు, అవ్వ నీకు సర్కార్ దవాఖానలో కాన్పు అయితే ఏమైనా ఖర్చు అయిందా అన్న? ఏం కాలే బిడ్డ, నా కన్నం పెట్టిండు, లోపల బిడ్డ కన్నం పెట్టిండు. కేసీఆర్ కిట్లు ఏమున్నాయి? షాంపూ బాటిల్ ఉంది, సబ్బు ఉన్నాయి, సీరలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ఇంకేమున్నాయి అన్న? అన్ని ఉన్నాయి బిడ్డ అన్నది. ఆడుకుంటాను గలగల ఉందా అన్న? ఓ ఉన్నది సార్ అన్నది. మరి ఏమైనా ఖర్చు అయిందా? ఏం ఖర్చు కాలే, ఆటో కిరాయి లేకుండా తీసుకొచ్చిర్రు, మా వీణవంక కాడ దించిపోయినరు అన్నది. మరి ఎన్ని పైసలు వచ్చినాయి? మగపిల్లగాడా ఆడపిల్ల నాన్న? ఆడవిలో పుట్టింది సార్ అన్నది. ఎన్ని వచ్చినాయి? 13,000 వచ్చినాయి సార్ అన్నది. ఆ 13,000 గట్టిగా ముడుపు కట్టు, 21 దినం వెళ్ళిపోతుందని చెప్పిన. ఇంత మంచిగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తలేదా? పిల్లలు జరే పెద్దగా అయితే అంగన్వాడీలో చూసుకున్నాం, ఇంకా కొద్దిగా పెద్దగా అయితే ఎస్సీ రెసిడెన్షియల్, బీసీ రెసిడెన్షియల్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించే కార్యక్రమం తెచ్చింది ఇవాళ కేసీఆర్ గారు. సన్న బియ్యం పాత బియ్యంతో పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం చేసిండు ఇవాళ మన కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవన్నీ మీ కళ్ళ ముందున్నాయి. ఇవాళ వీణవంకలో రైతులు ఉంటారు చాలా మంది, వెనకట కాలువల నీళ్లు రావాలంటే ఎంత కష్టం ఉండే అమ్మా. షటర్లు వలగొట్టుడు, తూములు దెగ్గొట్టుడు, కాలువలు దెగ్గొట్టుడు, రాత్రిపూట బావికాడ వండుకుందరు మా రైతులు. పాపం ఇంటికాడ ఉండకపోదురు, ఆ దొంగ రాత్రి వచ్చే కరెంటు కోసం కళ్ళల్ల వత్తులేసుకొని బావిల కాడనే పండుకొని ఎప్పుడు కరెంటు వస్తే అప్పుడు పెట్టుకునే పరిస్థితి ఉండే. ఇవాళ ఉన్నదా ఎక్కడన్నా? కరెంటు బాధలు ఉన్నాయా? కాలిపోయే మోటార్లు ఉన్నాయా? పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయా? కాలువ నిండా నీళ్లు వస్తున్నాయా లేవా? ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది కేసీఆర్ గారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క తొలి ఫలితం మా వీణవంకకు, మా హుజూరాబాద్ ప్రజలకే దక్కింది.